అశ్లీలతే సమాధిగా మన భాషా సంస్కృతి పునాదిగా అనునిత్యం మీలో స్ఫూర్తి నింపే ఎన్నో కథల సమూహమే మన తెలుగు ప్రైడ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ అవర్ వీడియోస్ విత్ యువర్ లవ్డ్ వన్స్. రిటైర్మెంట్కి దగ్గరలో ఉన్న టీచర్ హర్వే తన స్కూల్ పిల్లలని ఓ ఫీల్డ్ ట్రిప్కి తీసుకొచ్చాడు. వాళ్ళందరినీ ఉద్దేశిస్తూ 25 సంవత్సరాల క్రితం జరిగిన ఓ సంఘటనని అక్కడున్న విద్యార్థులతో పంచుకున్నాడు హర్వే. ఇప్పుడు నేను చెప్పే కథలో ఉన్న విద్యార్థి పేరు జాక్. జాక్ తండ్రి గుర్రాలకు శిక్షణ ఇస్తూ ఉండేవాడు. చిన్నప్పటి నుండి జాక్ గుర్రాల మధ్యలోనే పెరిగాడు. తన తండ్రితో కలిసి తరచూ రేస్ క్లబ్కి వెళ్తూ ఉండేవాడు జాక్. ఓ రోజు జాక్ చదువుతున్న స్కూల్లో టీచర్ పిల్లలందరినీ వారు పెద్దయ్యాక ఏమవ్వాలనుకుంటున్నారో ఓ ప్రాజెక్ట్ రూపంలో రాయమన్నాడు. అందరూ వారి వారి కలల్ని చక్కగా వివరిస్తూ రాశారు. జాక్ కూడా ఓ 100 ఎకరాల స్థలంలో రేస్ ట్రాక్, స్టేడియం, గుర్రాలకు శిక్షణా కేంద్రాలతో ఓ రేస్ క్లబ్ నిర్మిస్తాను అని రాసి టీచర్కి సబ్మిట్ చేశాడు. టీచర్ పిల్లలందరి ప్రాజెక్ట్స్కి గ్రేడ్స్ వేసి తిరిగిచ్చేశాడు. జాక్ ప్రాజెక్ట్పై మాత్రం ఫెయిల్ అని రాసి ఉంది. అంతేకాదు, క్లాస్ అవగానే వచ్చి కలవగలవు అని రాసి ఉంది. టీచర్ని కలిసిన జాక్, నా కళని ఉన్నది ఉన్నట్టుగా ఈ ప్రాజెక్ట్లో పెట్టాను, నన్ను ఎందుకు ఫెయిల్ చేశారు అని అడిగాడు. దానికి టీచర్, నీ కళలో వాస్తవికత లేదు, మీది దిగువ మధ్యతరగతి కుటుంబం, నీ తండ్రి ఇప్పటికీ నెల నెల స్కూల్ ఫీజు కట్టడానికి కూడా ఇబ్బంది పడుతున్నాడు, అలాంటిది 100 ఎకరాల్లో రేస్ క్లబ్ నిర్మించాలి అంటే కొన్ని 100 కోట్లు కావాలి, ఇదేమీ ఆలోచించకుండా నీకు తోచింది రాసిచ్చావు, నీకు ఇంకో అవకాశం ఇస్తాను, సాధ్యమయ్యే కళతో తిరిగి ప్రాజెక్ట్ తీసుకొని రా, నీ గ్రేడ్ మారుస్తాను అన్నాడు. బాధతో ఇంటికి వెళ్ళిన జాక్ చాలా ఆలోచించాడు. తన తండ్రికి జరిగిందంతా వివరించాడు, తన సలహా కోరాడు. దానికి జాక్ తండ్రి, ఇది నీ కళ, అంతేకాదు నీ జీవితంలో అతి ముఖ్యమైన నిర్ణయం, నువ్వే ఆలోచించి నిర్ణయించుకో అన్నాడు. బాగా ఆలోచించిన జాక్ మరుసటి రోజు తన ప్రాజెక్ట్లో ఏ మార్పు చేయకుండా టీచర్కి సబ్మిట్ చేస్తూ, మీ గ్రేడ్ని మీ దగ్గరే ఉంచుకోండి, నా డ్రీమ్ని నా దగ్గరే ఉంచుకుంటా అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. నేను చెప్పిన ఈ కథలో ఉన్న టీచర్ మరెవరో కాదు, నేనే అన్నాడు హర్వే. అప్పుడు పిల్లలందరూ, ఇప్పుడు జాక్ ఏమయ్యాడు, ఎక్కడున్నాడు అని ఆతృతగా అడిగారు. మనందరం ఇప్పుడు నిలబడి ఉన్న ఈ 100 ఎకరాల రేస్ క్లబ్ జాక్దే అంటూ జాక్ని పరిచయం చేశాడు హర్వే. నేను గతంలో చాలామంది కలల్ని ఆదిలోనే తుంచేశాను, దానికి ఇప్పటికీ బాధపడుతూనే ఉంటాను అన్నాడు హర్వే. లక్ష్యం అంటే గురి, లక్ష్యం లేకుండా సాగే మనిషి జీవితం గమ్యం తెలియకుండా పయనించే నవలాంటిది. మన లక్ష్యం ఉన్నతమైందైతే, చిత్తశుద్ధి దానికి తోడైతే, దారిలో ఎదురయ్యే సవాళ్లే మన విజయానికి పునాదిరాళ్లవుతాయి. ఈ పంచభూతాలలోని ప్రతి శక్తి మన విజయానికి తోడవుతుంది. ఫైనలీ, డ్రీమ్ ఇట్, బిలీవ్ ఇట్ అండ్ అచీవ్ ఇట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ తెలుగు ప్రైడ్ మోటివేషన్స్. ప్లీజ్ కమెంట్, సబ్స్క్రైబ్ అండ్ స్టే బ్లెస్డ్.